మన నియోజకవర్గంలో నేను మాజీ ముఖ్యమంత్రిగా ఉంటే 35 ఏళ్లుగా నేను ఎమ్మెల్యేగా ఉంటే మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీకి బలంగా సపోర్ట్ చేస్తా ఉంటే ఇక్కడే రౌడీజం చేస్తారంటే వీళ్ళ రౌడీజానికి పరాకాష్ఠ అవునా కాదా మిమ్మల్ని ఆలోచించమంటున్నా అందుకే నేను మిమ్మల్ని అందరిని కోరుతున్నా మళ్ళీ మళ్ళీ వస్తా ఇల్లు కూడా కడుతున్నా ఇక్కడే కడుతున్నా ల్యాండ్ కూడా ఫైనలైజ్ చేశా తొందరలో ఇల్లు కూడా కడుతున్నా ఆఫీస్ కూడా అన్ని స్ట్రీమ్ లైన్ చేశా మంచి ఆఫీస్ పెడతా ఏం జరిగిన నోటీసుకొస్తుంది ఇక్కడ నాయకులు ఎవరైనా సరే వాళ్ళకు భయపడు వాళ్ళతో లాలోచిపడి వాళ్ళతో కలిసి మనకు ద్రోహం చేస్తే మాత్రం వాళ్ళకి ముందే దండం పెడతా మీరు అవసరం లేదు ప్రజలు ఉన్నారు వాళ్ళు ఉంటే చాలు నాకు నేను ముందుకు పోతానని ధైర్యం ఉంటే రండి ధైర్యం లేకపోతే గమ్మునండి ప్రజలు కూడా కోరుతున్నా మన సమాజాన్ని కాపాడుకోవాలి మన పిల్లల భవిష్యత్తు మనం కాపాడాలి ఇప్పటికే చాలా నష్టం జరిగింది మీరు అనుకోవచ్చు నాదేం పోయింది 8 లక్షల కోట్లు కదా ఎవరో కట్టారని ఎవ్వరూ కట్టరు మీరే కట్టాల ట్యాక్సుల రూపానే కట్టాల జగన్మోహన్ ఇంట్లో నిండాడు పేదవాడు కూడా బోన్ చేసినప్పుడు నిత్యావసర వస్తువులు కొంటే ఇదే మరిగ అప్పులైతే దానిపైన పన్నులు పెరుగుతాయి పన్నులు పెరిగితే మీకు ధరలు పెరుగుతాయి కొన్ని ధరలు మీకు పెరుగుతున్నాయంటే డైరెక్ట్ ట్యాక్సేషన్ ఉంటుంది ఇండైరెక్ట్ ట్యాక్సేషన్ మీకు తెలియదు ఆ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అందుకే ఇలాంటి విషయాలన్నీ మీకు చెప్పడం కోసం నేను వచ్చా నా మీద మీరు ఎంతో నమ్మకం పెట్టుకొని ఎప్పుడూ ఉంటారు మళ్ళీ ఒకసారి కోరుతున్నా ఈసారి రాష్ట్రాన్ని మనం రక్షించుకోవాలి మళ్ళా రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి చెడిపోయిన రాష్ట్రాన్ని అంత ఈజీ కూడా కాదు మళ్ళా ఘాట్లో పెట్టాలంటే మనం అందరం కష్టపడితే తప్ప ఇవన్నీ సాధ్యం కావు అట్లని చెప్పి అసాధ్యం అని అన్నాను ఒకప్పుడు జీతాలు ఇవ్వలేని సమయక్క ఆంధ్రప్రదేశ్ లో ఒక సంవత్సరంలో ఘాట్లో పెట్టి మళ్ళా 9 ఏళ్లలో ప్రపంచ పటంలో పెట్టుకోగలిగాం అది తెలుగుదేశం పార్టీ సత్తా ఈసారి మీరు చూశారు నేను ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు ఎప్పుడూ ఎవరూ ఇవ్వలేదు ఒక మంచి జరిగితే కానుకలు ఇచ్చాం పండుగ జరిగితే పండుగ కానుక ఇచ్చాం పెళ్లి జరిగితే పెళ్లి కానుక కింద 50,000 75,000 రూపాయలు బ్యాంకులో వేసి నేరుగా డిడి తీసుకొచ్చి పెళ్లి పీటల మీద ఇచ్చాం ఎవరైనా చనిపోతే చంద్రన్న బీమా కింద 5 లక్షల రూపాయలు ఇచ్చి మట్టి ఖర్చులకు ఆ రోజునే 30,000 రూపాయలు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అన్న క్యాంటీన్ పెట్టాం 5 రూపాయలకే భోజనం పెట్టాం ఇంకో పక్క అనేక కార్యక్రమాలు పేదలకు పింఛన్ 200 రూపాయలు వస్తామంటే ఒకేసారి 1,000 రూపాయలంటే 5 రెట్లు పెంచి మళ్ళా దాన్ని 2,000 చేసి 10 రెట్లు పెంచిన పార్టీ తెలుగుదేశం పార్టీ మీరు ఎంత పెంచారు 250 మళ్ళా 250 మేము విమర్శిస్తే పెంచారు నేనా మార్గం చేయలేదు 1,000 రూపాయలు ఇస్తా అన్నా 1,000 ఇచ్చా 2,000 ఇవ్వాలనుకున్నా 2,000 ఇచ్చా 3,000 ఇస్తానని చెప్పా 3,000 ఇచ్చేవాడిని కష్టపడేవాణ్ణి సంపద సృష్టించేవాణ్ణి ఆదాయాన్ని పెంచేవాణ్ణి ఆ ఆదాయాన్ని మీ మీద పేదవాళ్ళకు ఖర్చు పెట్టేవాణ్ణి తప్ప దోపిడీ రాజ్యానికి ఎక్కడా తెరదీయలేదు అలాంటి కార్యక్రమాలు మనం చేశాం ఇలాంటి కార్యక్రమాలు ఏం చేశాడు మళ్ళా అంటున్నాడు ఏదో ఆయన గెలుస్తాడంట గెలవడం కాదు ఈసారి అపోజిషన్ లో కాదు సింగిల్ డిజిట్ కూడా రాదు నిద్ర లేని రాత్రులు తయారైపోయినాయి ప్రజల యొక్క మనోభావాలు తెలిసిపోయినాయి అతనికి అందుకే అంటున్నాడు ఈయనకేదో చాలా పెద్దగా వస్తున్నాయంట మార్కులు ప్రజా ఆమోదం వాళ్ళ ఎమ్మెల్యేకి రాలేదంట రేటింగ్ వాళ్ళ రేటింగ్ కాదు నీ రేటింగ్ లేదు వాళ్ళ రేటింగ్ లేదు ఇద్దరు తోడు దొంగలే రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు మొన్న చూశారు ఏమన్నాడు గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ అన్నాడు నిన్న జీవో మార్చి గడప గడపకు మన ప్రభుత్వం అన్నాడు అంటే మీటింగ్లు పెట్టలేడు ఇండ్లకు పోలేడు పోతే అడిగే సమస్యలకి సమాధానం చెప్పలేడు జరిగిన అన్యాయానికి సమాధానం చెప్పలేడు అందుకే సెకండ్ మారిగా అధికారులు అడ్డం పెట్టుకొని తిరగాలనుకుంటున్నాడు నేను ఒకటే చెప్తున్నా రేపు ఎగ్జామ్స్ ఇదొస్తే ఎలక్షన్స్ వస్తే అధికారులు రారు నువ్వే పోవాల అప్పుడు తెలుస్తుంది నీ కథ ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోమని నేను కోరుతున్నా అందుకే నేను మిమ్మల్ని కోరేది ఒకటి
మీలో ఆలోచన మారాలి. కొంతమంది ఆయన అంటున్నాడు అమ్మ ఒడి ఇచ్చానని. ఏమిచ్చాడే అమ్మ ఒడి? అదొక నవరత్నం అన్నాడు. అమ్మ ఒడి ఏం చెప్పాడు? అందరికి ఇస్తానడు, ముగ్గురు పిల్లలుంటే ముగ్గురికి ఇస్తానడు 3-15 వేల సంవత్సరానికి. ఇచ్చాడా? మొదట్లోనే మోసం చేశాడు. మొన్న జనవరిలో రావాలా? ఇచ్చాడా? అదే మోసం చేశాడు. ఇంకో పక్క వసతి గృహం అన్నాడు. ఏది వసతి దీవన అన్నాడు. విద్య కానుక అన్నాడు. ఏంటవి లేవా? ఎప్పుడు ఎప్పుడు ఉన్నాయి. నేను ఇచ్చా, నాకంటే ముందు ముఖ్యమంత్రులు ఇచ్చారు, దాన్ని పెంచుకుంటూ వచ్చాం. ఈరోజు స్కాలర్షిప్లు కూడా ఇచ్చే పరిస్థితులు లేరు. మీరు హైయర్ ఎడ్యుకేషన్ చదువుకోవాలంటే పిల్లలకి డబ్బులు ఇచ్చే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. ఈ ప్రభుత్వం దివాలా తీసింది, జీతాలు ఇవ్వలేని పరిస్థితి. ఈరోజు ఒక అమ్మాయి కలిసింది అంగన్వాడి టీచరు, 3 నెలల నుంచి జీతాలు రావడంలా. నేను ఎప్పుడు చేయలేదు. మొదటి రోజున అందరికీ జీతాలు ఇచ్చాం, పింఛన్లు ఇచ్చాం, సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం, సమర్థవంతమైన పాలన ఇచ్చాం. అది ఇప్పుడు పూర్తిగా పోయే పరిస్థితి వచ్చింది. ఈ విషయాలు మీరు ఆలోచించాల్సిందిగా మరొకసారి మిమ్మల్ని కోరుకుంటూ, ఈ గ్రామం ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి కంచు కోట. మళ్లీ నేను ఒకటే కోరుతున్నా, ఈ కంచు కోటని ఇంకా బలపరిచి ఏకపక్షంగా తయారు చేసే బాధ్యత మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రాభివృద్ధి కోసం అందులో మన నియోజకవర్గం ఒక అన్నింటికంటే ట్రెండ్ సెట్టర్గా ఉంటుంది. జన్మభూమి నేను ప్రారంభిస్తే కుప్పం నుంచే స్ఫూర్తిని తీసుకున్నాను, ప్రజల వద్దకు పాలన తీసుకున్నాను. అనేక కార్యక్రమాలు ప్రారంభించినప్పుడు నేను కుప్పానికి వచ్చి అందరితో మాట్లాడినాక ఇక్కడ చేసి దీన్ని రాష్ట్రమంతా కూడా అమలు చేశాను. మళ్లీ అలాంటి స్ఫూర్తిదాయకంగా ఉండాలంటే మీరందరూ ఐకమత్యంగా ఉండాలి. గ్రామ గ్రామాలు ఒకటి కావాలి. మళ్లీ తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేసే బాధ్యత మీ అందరిపైన ఉంది. ఆ తర్వాత నా బాధ్యత ఇప్పటి నుంచి, ఇప్పుడు ఉదాహరణ మీరు చూస్తే ఎంత దుర్మార్గులంటే, నేను హంద్రి నివా ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ప్రారంభించాం, నేనే పూర్తి చేశాను. రాత్రి బగుళ్ళు ఆ కాలువలపైన తిరిగా కాలువలను పడుకున్న నీళ్లు ఇక్కడికి 1000 కోట్ల వరకు తీసుకొచ్చాం. మనం మొత్తం 88% పనులు అయిపోయినాయి, 12% పనులు మిగిలిపోయినాయి. అంతలోకి ఎలక్షన్లు వచ్చాయి, ఎంత పరిగెత్తినా వీలు కాలేదు. నేను అదే మారిగా గండికోట చిత్రావతి పూర్తి చేసి అక్కడ నీళ్లు పెట్టి పులివెందులకు నీళ్లు ఇచ్చాను. ఆ రోజు కూడా చెప్పాను, నా కుప్పం కంటే అక్కడ వీలవుతుంది కాబట్టి పులివెందులకు నీళ్లు ఇస్తా, కుప్పానికి కూడా నీళ్లు ఇస్తానని చెప్పాను. నేను పులివెందులకు నీళ్లు ఇచ్చినప్పుడు నీకు నీతి ఉండాలి కదా, మీ నియోజకవర్గం కదా, మీ ప్రజలు కదా, మీకు ఓట్లు వేశారు కదా, అయినా నేను నీళ్లు ఇచ్చాను కదా. నా ప్రజలకు నువ్వు నీళ్లు ఇవ్వడానికి ఎందుకు నీకు మీనమేషాలని అడుగుతున్నా ముఖ్యమంత్రిని? ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా? ఇక్కడ కొంతమంది ఓట్లు వేశారు కదా మొన్న, నాకు 30,000 మెజారిటీ ఉన్నా వాళ్లకు 30,000 మైనస్ ఉన్నా కొన్ని ఓట్లు అయితే పడ్డాయి కదా, ఆ ప్రజలకైనా నీళ్లు ఇవ్వాలి కదా. కావాలని అడ్డం పెట్టి ఆ అందరి నీవా నీళ్లు రాకుండా చేసిన పెద్ద మనిషి ఈ జగన్మోహన్ రెడ్డి. నేను ఒకటే చెప్తాను, నేను మీకోసం పోరాడతా. ఒకవేళ కాకపోతే మన గవర్నమెంట్ వస్తానే 3 నెలల్లో కాలువలు పూర్తి చేసి శాశ్వతంగా కాలువల అవసరం వెడల్పు చేసి అన్ని చెరువుల్లో నీళ్లు పెట్టి ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చే బాధ్యత నాది 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 అని మీ అందరి కానిస్తున్నా జరుగుతుంది. అదే మరిగా ఇక్కడ ముస్లిం మైనారిటీలు ఉన్నారు. నేను ఆ రోజు అనేక కార్యక్రమాలు చేశాను మైనారిటీ సోదరుల కోసం, సప్లాన్ పెట్టాను. అదే మరిగా రంజాన్ తోఫా ఇచ్చాను. ఆడబిడ్డలకు 50,000 రూపాయలు పెళ్లి ఖర్చులకు ఇచ్చాను. ఇంకో పక్క విదేశ విద్య కోసం మైనారిటీ పిల్లలు విదేశాలకు పంపించాను, మసీదులు కట్టించాను, ఇమాములకి మౌజములకి ఆండ్రూరిన్ ఇచ్చాను. అదే మరిగా ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి కావాలంటే ఏమేం కావాలని అన్ని పనులు చేశాం. ఇప్పుడు అన్ని తీయేశారు. శ్మశానాలకు కాంపౌండ్ వాళ్ళు కట్టాం, కబరస్థానికి కావాల్సిన డబ్బులు ఇచ్చాం, ఈద్గాలు కట్టాం. ఇవన్నీ మనం చేస్తే ఈరోజు ఏమి చేసే పరిస్థితులు లేరు మైనారిటీలకి. నేనే ఉరుదు 2వ భాష కూడా నేనే పెట్టా. కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లోనే 13 జిల్లాల్లో ఉరుదును 2వ భాష చేసింది
తెలుగుదేశం పార్టీ నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చేశాను. ఆ విషయాలు కూడా వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి. మైనారిటీల పేదవాళ్ళు ఉన్నారు, వెనుకబడిన వర్గాలు ఎక్కువ ఉండే నియోజకవర్గం మన కుప్ప నియోజకవర్గం. నేను అందుకనే ప్రత్యేకంగా సబ్ ప్లాన్ పెట్టా. వెనుకబడిన వర్గాలు తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కూడా వెన్నెముక, మళ్లీ ఓటు హామీ ఇస్తున్నా. రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలను అభివృద్ది చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీది, న్యాయం చేసే బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీది. మొన్నే స్థానిక సంస్థల ఎన్నికల్లో నేను 33% రిజర్వేషన్లు పెడితే దాన్ని 25% తగ్గించేశారు. అలాంటి అన్యాయం చేసి ఇప్పుడు నేను కార్పొరేషన్లు పెట్టానంటారు. కార్పొరేషన్లు పెట్టమంటే మేమే పెట్టాం. దానికి ఒక్క పైసా ఇవ్వకుండా కార్పొరేషన్ కుర్చీలేసి ప్రజలకు అన్యాయం చేసే పరిస్థితి వచ్చాడు. అదే మరి ఎస్టీలకు ఇచ్చిన స్కీమ్లన్నీ పోయినాయి, ఎస్టీలకు పోయినాయి, పేదవాడికి ఏ కార్యక్రమం లేదు. ఈరోజు మనందరినీ మోసం చేసే పరిస్థితి వచ్చారు. కాబట్టి ఈ ప్రభుత్వానికి బుద్ది చెప్పే సమయం ఆసన్నమైంది. అందరూ సిద్దంగా ఉండమని మరొక్కసారి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మిమ్మల్ందరినీ పేరు పేరున అభినందిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం, జై జన్మభూమి.